జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేత మల్బట్టి విక్రమార్కి రఘునాథపల్లి ఎంపీటీసీలు నిధులు కేటాయించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వ కాంగ్రెస్ ఎంపీటీసీలను చిన్నచూపు చూసిందనే కాంగ్రెస్ ఫోరం నుండి మొహరంలో అందించే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగాజీ, జనగామ జిల్లా మాజీ మున్సిపల్ చైర్మన్ వేముల సత్యనారాయణ రెడ్డి, ఎంపీపీ మేకుల వరలక్ష్మి నరేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోల రవిగౌ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆసుపత్రులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం సరిగా ఉండాలి, ప్రైవేట్ ఆసుపత్రులు లక్షల బిల్లు వేసి ఆ బిల్లు కట్టలేక కరోనా వచ్చినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు మిగతా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం కరోనా వస్తుందని తెలిసి కూడా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం ఈరోజు మనం చనిపోయే పరిస్థితి ఏర్పడుతున్నారు. ఐన్ షాప్స్ విత్తలవిడిగా ఓపెన్ చేయించడం, ప్రతి ఊర్లో బెల్ట్ షాపులు విత్తలవిడిగా అమ్మించడం దీని ప్రధాన కారణంగా కనిపించింది. తర్వాత ఈ కరోనా కోవిడ్ బారిన పడ్డటువంటి వాళ్ళందరినీ కూడా ఆయా శాసనసభ నియోజకవర్గాల్లో ఐసోలేషన్ క్వారంటైన్ సెంటర్స్ పెట్టకుండా వాళ్ళ ఇంటికి హోమ్ క్వారంటైన్ అనే పేరు మీద ఇంటికి పంపించడం, అక్కడ వాళ్ళు సరిగ్గా మందులు ఇవ్వకపోవడం, సరిగ్గా మానిటరింగ్ లేకపోవడం, ఆ ఇంటింటి పాలసీ అంటే చివరికి గ్రామం మొత్తం కూడా అనుకుని వాళ్ళ అన్ని గ్రామాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 40-45% కరోనా అంతటి కారణం కేవలం కేసీఆర్ అండ్ టీఆర్ఎస్ జాతీయ పరిస్థితి. అట్లాగే దీనికోసం చూస్తూ ఉంటే ఇంకా చాలా సమస్యలు చెప్తా ఉన్నాను. ఇప్పుడే చెప్తా ఉన్నారు అంటే రాఘవరెడ్డి గారు అది ఒక గ్రామంలో 23 మంది బలహీన వర్గాలు, దళితులు, మిగతా బలహీన వర్గాలు ఇళ్ళ పట్టాలు ఇచ్చినటువంటి స్థలం 3 ఎకరాలు 4 ఎకరాలు ప్లాట్ తయారు చేసిస్తే ఆ ఊరు ఆ ప్లాట్లన్నింటినీ మళ్ళీ ప్రభుత్వం హెల్ప్ లాక్కునేటువంటి దుర్మార్గం చేయాలి. ఇంకొకరు లింగాజీ గారు చెప్తా ఉన్నారు యశ్వంతపూర్ అనేటువంటి విలేజ్లో అక్కడ దళితులకు ఇచ్చినటువంటి భూమిని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కట్టుకోవడం కోసం హెల్ప్ లాక్కుని అందులో కార్యాలయం కట్టాలి అంటే ఇది ఎంత దుర్మార్గం అంటే మేము మీరు అధికారంలోకి రావటం కోసం ఈ రాష్ట్రంలో దళిత గిరిజనులు అందరూ కూడా 3 ఎకరాలు భూమి ఇస్తారు ఉన్న మీరు ఇవ్వకపోగా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలని అన్నింటినీ కూడా ప్రతి గ్రామంలో ఈరోజు నేను మొత్తం రాష్ట్రంతో తిరిగి వస్తూ ఉన్నాను, ఎక్కడ పోయినా ఇదే సమస్య, ప్రతి గ్రామంలో దళిత గిరిజనులకు ఇచ్చినటువంటి భూముల్ని ఈ ప్రభుత్వం వెనక్కి తీసుకొని అందులో ఏది వైకుంఠధామం అనో హరిత గ్రామం హరితహారం అనో లేకపోతే ఇంకా వాళ్ళ పార్టీ కార్యాలయాల కోసం లేకపోతే ఇంకో దానికోసం ఎన్నికలు, ఇది చాలా దుర్మార్గం. సామాజిక తెలంగాణ అని తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లా గత ప్రభుత్వాలు పంచినటువంటి భూమిని మీరు ఎన్నికలు లాక్కుంటున్నారు, మీరు పాపం మీరు ఇవ్వాల్సిన 3 ఎకరాల భూమిని మీరు ఇవ్వాలి, అది ఇవ్వకపోయి ఇది చేయటం ఇంకా దుర్మార్గం. దీనిపైన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ కూడా ఒక కార్యాచరణ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దళిత గిరిజనులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తాం, మేము గతంలో ఏ భూములు అయితే పంచామో అవన్నీ మీకు ఉండేటట్టు చూస్తాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన 3 ఎకరాల భూమి కూడా ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళతో పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పారు. మొన్న ఒక దగ్గర అయితే ఒట్టి చేయబెట్టే ముందు మొత్తం స్లాబ్ అంతా వస్తాం తీసుకొస్తాం, అది బయటకు వస్తే ఆ పిల్లల మీద కావేపల్లి మండలంలో కేసు కూడా పెట్టారు. అంటే వీళ్ళు కేవలం ప్రజల్ని మాయ చేయటం తప్ప ఏమీ జరగట్లేదు, ఏమీ చేయట్లేదు. ప్రభుత్వ ఆసుపత్రులు అయితే పేదవాళ్ళంతా హాస్పిటల్ పోయే కార్యక్రమంలో వెళ్తే డాక్టర్లు లేవు, మందులు లేవు, నర్సులు లేవు, టెస్ట్ చేసే మిషన్లు లేవు, వాటన్నిటి సమాచారం అంతా చెప్తాం, పట్టించుకునే నాదుడు లేదు, చెట్టుకో పుట్టుకో దండం పెట్టి దేవుడే దిక్కు అనేటువంటి పరిస్థితిలో తెలంగాణ ప్రజలు ఉన్నారు.